స్త్రీలలో పురుషులు గమనించే ఇరవై రెండు అంశాల గురించి తెలుసుకుంటే ఔరా అంటారు స్త్రీలలో కొన్ని అంశాల పట్ల పురుషులు ఆకర్షితులవుతారు కొంతమంది నడకకు ఆకర్షితులైతే మరికొంతమంది ముఖవచస్కు ఆకర్షితులవుతారు ఇలా ఆకర్షణలో అనేక అంశాలున్నాయి ప్రత్యేకించి ఈ ఒక్క లక్షణం మాత్రమే ఆకర్షణకు కారణమని నిర్ధారించలేము మనం ఈరోజు ఈ కాన్సెప్ట్కి సంబంధించి కొన్ని అంశాలను ముచ్చటించుకుందాం స్త్రీలలో పురుషులను ఆకర్షించే అంశాల గురించి ఈరోజు తెలుసుకుందాం ఒకరితో ఒకరు బాండింగ్ ఏర్పరచుకోవాలంటే ఎంతో సమయం అవసరమవుతుంది ఈ సమయంలో ఎన్నో విషయాలను ఒకరికొకరు పరిగణలోకి తీసుకుంటారు ఈరోజు మనం పరిచయంలోని ప్రారంభ దశలో పురుషులు స్త్రీలలో గమనించే అంశాల గురించి తెలుసుకుందాం కళ్ళు దాదాపు డెబ్బై ఏడు శాతం మంది పురుషులు స్త్రీల కళ్ళకు ఆకర్షితులవుతారట పరిశోధకుల అధ్యయనం ప్రకారం పురుషులు ఎక్కువగా స్త్రీల కళ్ళకు అట్రాక్ట్ అవుతారట ఇది నమ్మసక్యం కాని విషయంగా అనిపించిన అధ్యయనాల్లో తేలిన విషయం ఇది స్త్రీలలో పురుషులను ఎక్కువగా ఆకర్షించే అంశాల్లో కళ్ళు ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోగా చిరునవ్వు అనేది రెండవ స్థానాన్ని దక్కించుకుంది చెరిల్ కోల్స్ వంటి కళ్లకు పురుషులు ఫిదా అయిపోతారట జార్జ్ కూలీ వంటి కళ్లకు స్త్రీలు అట్రాక్ట్ అవుతారట చిరునవ్వు చిరునవ్వు ఆకట్టుకుంటుంది కాబట్టి చిరునవ్వులు చిందించటం స్త్రీల చిరునవ్వు అనేది పురుషులను ఆకర్షిస్తుందట ప్రారంభంలోనే మనం చెప్పుకున్నాం స్త్రీలలో ఆకర్షణపరంగా మొదటి స్థానాన్ని కళ్ళు కైవసం చేసుకోగా రెండవ స్థానాన్ని చిరునవ్వు దక్కించుకుంది నవ్వులు చిందించే ఆడవారు ఎక్కువగా మగవారిని ఆకర్షిస్తారట ఇదే అంశం మగవారికి కూడా వర్తిస్తుంది చిరునవ్వు చిందించే మగవారికి ఆడవారు ఆకర్షితులవుతారట చిరునవ్వు అనేది అప్రోచబుల్గా ఉన్నారన్న విషయాన్ని తెలియజేస్తుంది దాంతో స్నేహభావం కలిగే అవకాశం ఉంటుంది సంభాషణను ప్రారంభించటం సులభమవుతుంది సిరోజాలు శిరోజ సంరక్షణకు మీరు కేటాయించే సమయం అలాగే అనేవి మీ సిరోజాలను ఆకర్షణీయమైన అంశాల్లో ఒకటిగా చేసేందుకు దోహదపడతాయి ఈ జాబితాలో సిరోజాలకు కూడా స్థానం దక్కింది పురుషులు స్త్రీల శిరోజ సౌందర్యానికి కూడా దాసోహం అంటారట మీకు నప్పే స్టైల్లో హెయిర్ ను సెట్ చేసుకుంటే మీరు మరింత ప్రకాశవంతంగా కనిపిస్తారు అనడంలో సందేహం లేదు అలాగే మీ హెయిర్ స్టైల్ ను మీరెంత కాన్ఫిడెంట్ గా క్యారీ చేస్తారన్నది కూడా ముఖ్యమేనని గమనించాలి శిరోజాలు ఆరోగ్యకరంగా మంచి పరిమళం వెదజల్లుతూ అంతవరకు వరకు ఆకర్షణను పొందటంలో ముందుంటాయి బిగ్గరగా నవ్వే నవ్వు ఆడవారు బిగ్గరగా నవ్వితే పురుషులు వారి నవ్వు పట్ల ఆకర్షితులవుతారు ముఖ్యంగా వారు వేసిన జోక్స్ కి మీరెంత నవ్వితే వారంతగా సంతోషపడతారు వారిలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అయితే బిగ్గరగా నవ్వడంలో కూడా మీ స్టైల్ను క్యారీ చేయాలి ప్రతి చిన్న విషయానికి నవ్వకుండా నవ్వదగిన వాటికి నవ్వితే మీ నవ్వులో స్వచ్ఛత వారిని అట్రాక్ట్ చేస్తుంది ఫేక్ నవ్వును వారు గుర్తించగలరు నిజానికి ఫేక్ నవ్వు ఇరిటేషన్ కూడా కలిగిస్తుంది పెదాలు పురుషులు స్త్రీల పెదాలను ఆకర్షణలవుతారని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు ఆడవారి పెదాలు పురుషులను ఇట్టే ఆకర్షిస్తాయి ఎంతో మంది కవులు కూడా స్త్రీ పెదాలను వర్ణిస్తూ ఎన్నో కవితలు రాశారు కూడా పెదాలనేవి మన వ్యక్తిత్వానికి అనేక విధాలుగా వెల్లడిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు మనకు తెలియకుండానే పెదాల ద్వారా అనేక విషయాలను వెల్లడిస్తామని వారంటున్నారు ఆకర్షణమైన పెదాలు కలిగిన వారు తమ చుట్టూ ఉన్నవారి పట్ల ప్రేమానురాగాలను ప్రదర్శిస్తారట పెదాలను ఎల్లప్పుడూ మాయిశ్చరైజర్ చేసుకోవాలి మృదువుగా ఉంచుకోవాలి పెదాల సంరక్షణకు ఎల్లప్పుడూ శ్రద్ధ వహించాలి షూస్ పురుషులు స్త్రీల పాదరక్షకాలపై కూడా ఓ కన్నేస్తారు మీరు మీ పాదరక్షలపై వంద శాతం శ్రద్ధ వహించకపోతే ఆ విషయం పురుషులకు ఇట్టే అర్థమైపోతుంది కొంతమంది పురుషులు ఓపెన్ శాండల్స్ను స్త్రీలు ధరిస్తే ఇష్టపడతారు మరికొందరు ఫార్మల్ షూస్ వేసుకుంటే ఇష్టపడతారు ఇలా స్త్రీలు ధరించే ఫుట్వేర్ కూడా పురుషులను ఆకర్షిస్తుంది అనడంలో సందేహం లేదు మీరు ధరించే శాండల్స్ అనేవి మీకు కంఫర్ట్ను అందించాలి కంఫర్ట్ అనేది మీ ముఖంలో తెలిసిపోతుంది ఫుట్వేర్ ఫుట్వేర్ను ధరించకపోతే చిరాకు అనేది మీ ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది మీకు నచ్చిన వ్యక్తిని ఇంప్రెస్ చేయడానికి మీకు అలవాటు లేని ని వేసుకొని ఇబ్బందులు పడే బదులు మీరు సౌకర్యంతమైన ఫుడ్ ను ఎంపిక చేసుకోవాలి మీ కాంటెన్స్ అనేది మీ బాడీ లాంగ్వేజ్ లో వారికి అర్థమైపోతుంది బరువు నిజానికి ఇది వినడం కొంచెం ఇబ్బందికరమే అయినా ఇది మాత్రం నిజం మగవారు ఆడవారి బరువును కూడా పరిగణలోకి తీసుకుంటారట ఆడవారి బరువు కూడా ఆకర్షణకు సంబంధించిన అంశాల్లో ప్రధాన పాత్ర పోషిస్తుందట ప్రత్యేకంగా ఇంత బరువు ఉంటేనే ఆకర్షణీయంగా ఉంటారని ఖచ్చితంగా ఉంటుందట ఈ విషయంలో కూడా ఒక్కొక్కరిది ఒక్కొక్క టేస్ట్ అని చెప్పుకోవచ్చు స్లిమ్గా ఉండండి అని చెప్పడం లేదు కానీ మీ శరీర బరువు మీ ఆకృతిని దెబ్బతీయకుండా జాగ్రత్తలు తీసుకోవటం ముఖ్యమని గుర్తు చేస్తున్నాము ఒకవేళ మీరు అధిక బరువుతో ఉన్నా మీరు గా ఉండటం ముఖ్యమన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి కాన్ఫిడెన్స్ అనేది ఎంతో ముఖ్యం ఒకవేళ మీరు అధిక బరువుతో ఉండి మీ బరువు విషయం మీకు సంతోషం కలిగించినప్పుడు బరువు తగ్గించుకునేందుకు ప్రయత్నాలు చేయండి మీ ఆనందం కోసం బరువు తగ్గడానికి ప్రయత్నించాలని గుర్తు పెట్టుకోండి ఎందుకంటే మీకోసం ఫలితాలను నిలబెట్టుకోవడానికి మీరు మనస్ఫూర్తిగా కష్టపడతారు ఆడవారిలో మగవారిని కట్టిపడేసే ప్రదేశం చెస్ట్ ఏరియా అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అయితే ఇక్కడ కొన్ని విషయాలను గమనించాలి చెస్ట్ ఏరియా అనేది పెద్దది ఉంటేనే అటెన్షన్ లభిస్తుందని అనుకోనవసరం లేదు అయితే అందంగా చక్కటి ఆకృతులు ఉండటం ముఖ్యమని గుర్తించండి ఆడతనాన్ని ఎలివేట్ చేసే ఈ ప్రదేశం అనేది ఆకర్షణను డ్రా చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పుకోవాలి సరైన సపోర్ట్ను మీరు గనక ఈ ఏరియాకి అందిస్తే మీరు కూడా కంఫర్టబుల్ గా ఉంటారు శుభ్రత శుభ్రతకు మగవారు ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు హైజీన్ కు ప్రాధాన్యతనిచ్చే ఆడవారిపై మగవారు ఎక్కువగా ఆకర్షితులవుతారు ఆడవారు కూడా హైజీన్ కి పెద్దపీట వేసే మగవారి పట్ల ఆకర్షితులవుతారన్న విషయాన్ని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు వ్యక్తిగత శుభ్రత పాటించని వారు ఎక్కువగా అట్రాక్ట్ చేయలేరు మాసిపోయినా అలాగే దుర్వాసన కలిగించే బట్టలు సరైన సంరక్షణ లేని శిరోజాలు మురికి పట్టిన గోళ్లు ఇలా ఇవన్నీ ఓ వ్యక్తిపై ప్రతికూల అభిప్రాయాన్ని కలిగిస్తాయని అర్థం చేసుకోవాలి సాధారణంగా మగవారు హైజీన్ విషయంలో విమర్శలు ఎదుర్కొంటూ ఉంటారు భావిస్తూ ఉంటాము అయితే ఇక్కడ ఆడవారు కూడా తక్కువేమీ కాదు హైజిన్ విషయానికి వస్తే పళ్లను కూడా శుభ్రంగా తోముకోవాలి ఎవరి కోసమో కాదు తమ కోసమేనని తాము శుభ్రంగా ఉండటానికి ప్రాధాన్యతనివ్వాలి హంస నడక నడకలో మీ కాన్ఫిడెన్స్ ఉట్టుపడుతుంది నడక అనేది మీ వ్యక్తిత్వాన్ని వెల్లడిస్తుంది వంగిపోయి ఆత్మవిశ్వాస లోపంతో నడిచే నడక ఎవరిని ఆకర్షించదు కాంటెంట్ నడకకు మగవారు అట్రాక్ట్ అవుతారట పాదాలు ఈడ్చుకుంటూ నడవటం ముఖ్యంగా ఆకర్షణ కలిగించదు ప్రవర్తనే కీలకం యాటిట్యూడ్ అనేది ముఖ్యం ఒకవేళ మీ యాటిట్యూడ్ బాగోకపోతే ఎవరు ఈ విషయంలో సహాయం చేయలేరు మీకు తగినన్ని సహాయ సహకారాలు మీ దగ్గర వారి నుంచి లభించటం కూడా కష్టం ఆడవారి వైఖరిని మగవారు ఇట్టే గమనించగలరు ఒకవేళ ఆడవారి యాటిట్యూడ్ స్నేహపూర్వకంగా లేకపోయినా స్వాగతించే ధోరణిలో ఆడవారి చర్యలు లేకపోయినా మగవారు వేరే బాండింగ్ బాండింగ్ను ఏర్పరచుకునేందుకు సిద్ధపడతారు నిజాయితీగా ఉండటం ఇది మీ వ్యక్తిత్వానికి అలాగే మీ భౌతిక లక్షణాలకు వర్తిస్తుంది ప్రస్తుతానికి మనం భౌతిక లక్షణాలపై దృష్టి పెడదాం ఫేక్ ఐలాషెస్ అలాగే హెయిర్ ఎక్స్టెన్షన్స్ వంటి వాటిపై ఆడవారు చూపించే శ్రద్ధ గురించి మగవారికి అవగాహన వచ్చేస్తుంది సహజంగా ఉన్న ఆడవారి పట్ల మగవారికి ఆకర్షణ కలుగుతుంది మేకప్ ను పూర్తిగా అవాయిడ్ చేయమని మేము చెప్పట్లేదు అయితే మేకప్ మీద వంద శాతం డిపెండ్ అవ్వడం మానండి అని గుర్తు చేస్తున్నాము వీలైనంత సహజంగా ఉండే ఆడవారికి మగవారు ఎక్కువగా ఆకర్షితులవుతారని చెబుతున్నాము కాళ్ళు ఆడవారి కాళ్ళు కూడా ఆకర్షణ పొందడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి అంటే పొడవాటి కాళ్ళు ఉంటేనే ఆకర్షణ పనిచేస్తుంది అని మేము చెప్పటం లేదు ప్రతి మగవారికి ప్రత్యేకంగా ఒక ప్రాధాన్యత అంటూ ఉంటుంది ఆరోగ్యకరమైన మృదువైన కాళ్ళు ఆకర్షణపరంగా ముఖ్య పాత్ర పోషిస్తాయని గమనించాలి మీ కాళ్ళు అందంగా ఉంటే మీరు కూడా కాన్ఫిడెంట్గా కనిపిస్తారు పాజిటివ్ వైబ్స్ను గమనించగలుగుతారు స్టైలిష్ స్టైలిష్గా ఉండే ఆడవారికి మగవారు ఇట్టే ఆకర్షితులవుతారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు స్టైల్ అంటే వెంటనే మీ వార్డ్రోబ్లోని మార్పులు చేయాల్సిన అవసరం లేదు మీరు బ్రాండెడ్ దుస్తులు ధరించాలా లేదా అన్న విషయాన్ని మగవారు నోటీస్ చేయరు వారు నోటీస్ చేసేదల్లా మీ దుస్తులు మీకు సరిగ్గా నప్పాయా లేదా అన్న విషయాన్ని మాత్రమేనని మీరు గమనించాలి మీ దుస్తులతో మీరు కంఫర్టబుల్గా ఉంటే వారు నోటీస్ చేస్తారు మీకు పూర్తిగా కొత్తగా ఉన్న దుస్తులను మీరు ధరిస్తే మీ అసౌకర్యాన్ని వారు వెంటనే పసిగట్టేస్తారు స్వరము స్వరము కూడా ఆకర్షణలో ప్రధాన పాత్ర పోషిస్తుంది స్వరాలలో సందర్భాలను బట్టి హెచ్చు తగ్గులు వస్తాయి వాటిపై కంట్రోల్ సాధారణంగా ఉండదు అయితే స్వరం యొక్క టెంపో అలాగే వాల్యూమ్ను కంట్రోల్ చేసుకోగలిగితే స్వరం అనేది పెద్ద యాసిడ్గా మారుతుంది మెల్లగా మాట్లాడండి గడగడ అర్థం కాకుండా మాట్లాడకండి స్లో డీప్ మెలోడియస్ వాయిస్ లేనంత మాత్రాన ఢీలా పడిపోకండి మీలో మిగతా ఎన్నో అద్భుతమైన లక్షణాలు ఉండవచ్చు అవి మీకు గా ఉంటాయి చర్మ సౌందర్యం ఆరోగ్యకరమైన చర్మం ఆకర్షణ పొందటంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది మచ్చలున్న చర్మం ఎక్కువగా ఆకర్షణకు గురి కాలేదు మీరు అందమైన చర్మం కలిగి ఉన్నవారైనా లేదా చర్మ సమస్యలు కలిగిన వారైనా మీ చర్మంపై మీరు శ్రద్ధ కనపరిస్తే చర్మం అనేది ఆకర్షణ పొందటానికి తోడ్పడుతుంది ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటూ తగిన నీళ్లు తాగుతూ చర్మ సంరక్షణకు ప్రయత్నించండి చర్మంపై మీరు చూపించే శ్రద్ధను మగవారు ఖచ్చితంగా నోటీస్ చేస్తారు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఆస్తి చతురత అనేది రిలేషన్షిప్ లో బాండింగ్ ను ఏర్పరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేని వారితో సమయాన్ని గడపడం అనేది బోరింగ్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే జోక్స్ ను అర్థం చేసుకోలేని వారు నవ్వుకు వెనకాడేవారు కూడా ఈ లోకల్లో ఉన్నారంటే ఆశ్చర్యంగా ఉంటుంది మగవారి జోకులకు పడిపడి నవ్వే ఆడవారంటే మగవారు అమితంగా ఇష్టపడతారు అలాగే ఆడవారు జోక్స్ వేయడానికి కూడా మగవారు ఇష్టపడతారు అలాగే వారిని టీస్ చేయడానికి కూడా వారు ఇష్టపడతారు ఒకవేళ మీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేదంటే కూడా పర్వాలేదు అప్పుడప్పుడు జోక్స్ వేసే కూడా పర్వాలేదు కండలు ఆడవారు సున్నితంగా ఉంటారు అనే భావం సర్వత్రా ఉంది అయితే ఆడవారు వర్కౌట్స్ చేసి కాస్తంత కండలు పెంచితే మగవారు ఇష్టపడతారు ఆడవారి మజిల్స్ ఎక్కువగా మగవారిని ఆకర్షిస్తాయి మజిల్స్ పెంచటం ఈజీ కాదు జిమ్ లో కష్టపడాలి అంటే ఆరోగ్యంపై శ్రద్ధ కనబరచాలి ఫిట్నెస్ పై శ్రద్ధ కనబరిచే ఆడవారంటే మగవారికి ఆసక్తి ఎక్కువ స్నేహితులు మగవాళ్ళు ఆడవారి స్నేహితుల జాబితాను ఎప్పుడూ ట్రాక్ చేస్తూ ఉంటారు మీ మనస్తత్వం ఏంటో మీ స్నేహితులను చూస్తే తెలుస్తుంది అన్న నానుడి ఒకటి ఉంటుంది అలాగే ఆమె స్నేహితుల నుంచి ఆమె గురించి ఎంతో సమాచారం లభిస్తుంది ఒకవేళ మీ స్నేహితులు పార్టీలకు అటెండ్ అయ్యే వారైతే మీ గురించి కూడా అతను అదే విధమైన అభిప్రాయాన్ని కలిగి ఉండటానికి ఆస్కారం ఉంది అందుకే స్నేహితుల విషయంలో కాస్త శ్రద్ధ అవసరం పరిమళం అనేది మనసుకు ప్రశాంతతనిస్తుంది మనసైన వారి వద్ద నుంచి మంచి పరిమళం వస్తే వారితో మరింత ఎక్కువసేపు కలిపి గడపాలన్న భావన కలగటం సహజమే ఒకవేళ ఎవరి దగ్గర నుంచైనా తాను నచ్చని వాసన వస్తుంటే వారితో గడిపేందుకు ఎవరు ఇష్టపడరు మేమిక్కడ పర్ఫ్యూమ్ గురించి మాట్లాడడం లేదు ఫెరోమెన్స్ గురించి మాట్లాడుతున్నాం మీరు ఒకవేళ ఎవరికైనా పూర్తిగా అట్రాక్ట్ అయినప్పుడు వారి నుంచి వచ్చే వాసన మిమ్మల్ని అట్రాక్ట్ చేసే అవకాశం ఉంది వారి షాంపూ కానివ్వండి హ్యాండ్ సోప్ కానివ్వండి లేదా వారు వాడే మౌత్ వాష్ బ్రాండ్ కానివ్వండి ఆ ప్రత్యేక పరిమళం అనేది బాండింగ్ ను పెంపొందించేందుకు తోడ్పడుతుంది పరిమళం విషయాన్ని ఆడవారిలో మగవారు నోటీస్ చేస్తారన్న విషయం మాత్రం గమనించదు ఎత్తు ఆడవారి ఎత్తును కూడా మగవారు పరిగణలోకి తీసుకుంటారు తమ కంటే పొడిగైన ఆడవారితో డేటింగ్ ను మగవారు ఇష్టపడ్డరు అందుకు అనేక కారణాలున్నాయి తమ కంటే తక్కువ ఎత్తున్న వారిని మగవారు ఇష్టపడతారని చెప్పడంలో సందేహం లేదు హైట్ అనేది వ్యక్తిగత ప్రాధాన్యత అని చెప్పుకోవచ్చు కొంతమంది పొడుగ్గా ఉన్న ఆడవారంటే ఇష్టపడతారు మరికొంతమంది తమకంటే ఎత్తులో తక్కువగా ఉండే ఆడవారంటే ఇష్టపడతారు కాబట్టి ఎత్తు విషయంలో ఇది అని ప్రత్యేకమైన స్టాండర్డ్ లేదు ఎవరి వ్యక్తిగత ప్రాధాన్యత వారిది అని గమనించాలి మీ హైట్ని ఇష్టపడేవారు కూడా మీకు తారసపడవచ్చు సో అబ్బాయిలు మీరు గనక ఈ వీడియో చూస్తున్నట్లయితే మాకు కామెంట్స్లో చెప్పండి ఆడవారిలో మీరు నోటీస్ చేసే మొదటి విషయం ఏంటో లవ్ యువర్ సెల్ఫ్ ఇప్పుడు మనం ఈ జాబితాలో మొదటి స్థానాన్ని చేజిక్కించుకున్న అంశం గురించి తెలుసుకోబోతున్నాము లవ్ యువర్ సెల్ఫ్ అంటే నిన్ను నువ్వు ప్రేమించు తమని తాము ప్రేమించే ఆడవారి పట్ల మగవారు ఆకర్షితులవుతారు వేరొకరిచ్చే ఫీడ్బ్యాక్ పైన ఆనందాన్ని వదిలేయకుండా తమని తాము ఇష్టపడేవారిని మగవారు ఇష్టపడతారు మిమ్మల్ని మీకు మనసైన వారు నోటీస్ చేయాలంటే మిమ్మల్ని మీరు ప్రేమించటం ప్రేమించుకోండి ఆ తర్వాత జరగవలసినవి సహజంగానే జరుగుతాయి పైపై మెరుగుల కంటే మీలో ఉండే సహజసిద్ధమైన లక్షణాలే మగవారిని ఆకర్షిస్తాయి గుర్తుంచుకోండి ఈ వీడియోలో పురుషులు స్త్రీల పట్ల ఆకర్షణకు గురవటానికి తోడ్పడే కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం కదా వీటిపై మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి స్త్రీలలో మగవారు గమనించే ఏ క్వాలిటీకి మీరు ఓటు వేస్తారు అలాగే స్త్రీలు మగవారిలో గమనించే క్వాలిటీస్ ఏంటి కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలను పంచుకోండి ఈ వీడియో నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి రోజువారీ పనులలో చాలా మంది చేసే ఇరవై ఐదు పొరపాట్లు హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు రోజువారీ చేసే పనుల్లో ఎన్ని పనులు తప్పుగా చేస్తున్నారో మీకు తెలుసా ఆ పనులను కరెక్ట్గా చేయటం వలన సమయం బాగా కలిసి వస్తుంది ఇంకా అనేక లాభాలు ఉన్నాయి మరి రోజువారీగా మీరు పొరపాటుగా చేస్తున్న ఆ పనులు ఏమిటి వాటిని కరెక్ట్గా ఎలా చేయాలి అనే విశేషాలను ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాము ఆ విషయాలు తెలుసుకునే ముందు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరియు మిరియాలు షేఖర్స్ వాడే పద్ధతి సాల్ట్ షేఖర్ అన్న పేరు చాలా మందిని తప్పుదారి పట్టిస్తుంది ఇది జీవితాన్ని ఉత్తమంగా గడపకుండా చేస్తుంది ఆ చిన్న బాటిల్ ను ఎంతగా కదిలించినా చిన్న మోతాదులోనే ఆ ఓ బాటిల్ లో ఉండే ఉప్పు మిరియాల పొడి పడుతూ ఉంటాయి అందుకే ఇలా కదిలించే బదులు ఒక బాటిల్ ను తలకిందులుగా చేసి మరొక బాటిల్ ను తలకిందులుగా చేసిన బాటిల్ పైన ఉంచాలి ఉదాహరణకి సాల్ట్ షేకర్ బాటిల్ ను తలకిందులుగా పట్టుకుని ఆ బాటిల్ యొక్క అంచుల పైన మిరియాల షేకర్ను ను ఆనిస్తూ గుండ్రంగా తిప్పండి ఇలా చేస్తే చాలు ఆ ఉప్పు ఆ బాటిల్ నుంచి తగినంత వచ్చేస్తుంది టిన్ ఫాయిల్ వాడకం యూజర్ ఫ్రెండ్లీగా భావించే టిన్ ఫాయిల్ ని చాలా మంది సరిగ్గా ఉపయోగించరు మీరు ఒకసారి ఆ టిన్ ఫాయిల్ ని దగ్గరగా చూస్తే ఒకవైపు ప్రకాశవంతంగా మరోవైపు కాస్త కాంతిహీనంగా ఉండటాన్ని గమనిస్తారు ఎప్పుడు మీ ఆహారాన్ని ప్రకాశవంతంగా ఉన్న వైపుతోనే కవర్ చేయాలి ఇలా చేస్తే ఎక్కువగా ఆహారం వేడిగా ఉంటుంది ఇంకా విప్పుతున్నప్పుడు టిన్ ఫాయిల్ ని స్టడీగా ఉంచాలి బాక్స్ కు ఇరువైపులా ఉండే ఎండ్ లాక్స్ ని మీరు ఎప్పుడు గమనించి ఉండరు వాటిని ఉపయోగించటం ద్వారా టిన్ ఫాయిల్ ని స్థిరంగా ఉండవచ్చు నీటిని మరగపెట్టడం ఏదైనా పాత్రలో నీటిని మరగపెట్టినప్పుడు ఆ పాత్రకు మూత పెట్టకుండా నీరు మరగటాన్ని చూస్తూ ఉంటే ఆ నీళ్లు ఎప్పటికీ మరగదని చాలామంది భావిస్తూ ఉంటారు నీరు మరుగుతున్నప్పుడు ఆ ప్రక్రియను చూడకుండా ఉంటే నీళ్లు తొందరగా మరుగుతాయని కూడా అంటుంటారు ఇక మీదట మీరు నీరు మరగపెట్టాల్సి వస్తే ఏ పాత్రలో అయితే నీరు మరగపెడుతున్నారో ఆ పాత్రపై అంచులపై చెక్కతో తయారైన చెంచా వేయండి అంతే నీరు మరుగుతుందా లేదా అన్న భయం మీకు ఇక అవసరం లేదు మీరు చక్కగా టీవీ చూసుకోవచ్చు హాయిగా పాటలు పాడుకుంటూ డాన్స్ చేసుకోవచ్చు ఆకలి వేస్తే ఎక్కువ మోతాదులో కుకీలను తినవచ్చు కూడా పాత్రలో నీరు మరుగుతుందా నురుగు వచ్చిందా అని చింతించాల్సిన పని లేదు మైక్రోవేవ్ లో అంటుకుపోయిన ఆహార పదార్థాలను శుభ్రం చేయడానికి మీరు కఠినమైన క్లీనర్ను ఉపయోగిస్తున్నారా అయితే మీరు పొరపాటు చేస్తున్నట్టే అసలు మైక్రోవేవ్ శుభ్రం చేసే విషయంలో మీకు సహాయపడేటట్టు మీరు చేసుకోవచ్చు ఇందుకు మీరు మొదటగా ఒక పాత స్పాంజీని తీసుకోవాల్సి ఉంటుంది ఆ స్పాంజీని ఐదు నిమిషాల పాటు మైక్రోవేవ్ లో వేడి చేయండి ఇలా చేస్తే ఆవిరి వల్ల స్పాంజిపై ఉండే ఇలా వేడి చేస్తే ఆవిరి వల్ల స్పాంజ్పై ఉండే అసహ్యకరమైన జిగట వంటివి పోతాయి అందువలన ఆ స్పాంజితో మైక్రోవేవ్ ని తుడిచివేయటం సులభతరం అవుతుంది ఇంకా మీ స్పాంజ్పై ఉండే సూక్ష్మజీవులు కూడా నశిస్తాయి కప్ కేక్ తినడం కప్ కేక్ అసలు అర్థవంతంగా డిజైన్ కాబడలేదు రెగ్యులర్ కేక్ తింటున్నప్పుడు పైన ఉన్న క్రీమ్ ని అలాగే కేక్ ని సమానమైన మోతాదులో తిన్న ప్రతిసారి మీరు ఆస్వాదించగలుగుతారు కప్ కేక్ ని మీరు తింటున్న ప్రతిసారి కేక్ గాని లేదా క్రీమ్ గాని రావచ్చు ఈసారి కప్ కేక్ తింటున్నప్పుడు ఆ కప్ కేక్ ని కింద పైన అంటూ రెండు భాగాలుగా విభజించండి ఆ తర్వాత ఆ కప్ కేక్ కింద భాగాన్ని పై భాగంపై శాండ్విచ్ మాదిరిగా ఉంచడానికి ట్రై చేయండి ఇలా చేస్తే మీరు ప్రతి బైట్తో కేక్ తో పాటు క్రీమ్ను కూడా ఆస్వాదించగలుగుతారు వెల్లుల్లి తొక్క తీయడం చాలా మంది వేలుగోళ్లతో వెల్లుళ్ళు తొక్కు తీస్తారు మరికొంతమంది పెద్ద కత్తి కింద వెల్లుల్ని పెట్టి ఆ వెల్లుల్ని గుజ్జులాగా చేస్తారు తొక్క తీయడానికి ఇలా చేస్తారు కానీ వెల్లుల్లి తొక్క తీయడానికి సులభమైన మార్గం ఉంది ఏదైనా పాత్రలో వెల్లుల్ని పెట్టి ఆ పాత్రకు మూత పెట్టాలి ఆ తర్వాత వెల్లుల్లి ఉన్న ఆ పాత్రను బాగా షేక్ చేయాలి ఇలా షేక్ చేయడం వల్ల మీ చేత్తో తీయాల్సిన పని లేకుండానే వెల్లుల్లి తొక్క ఊడిపోయి వచ్చేస్తుంది ఓవెన్కు ఉండే సొరుగులని చాలా మంది సరిగ్గా ఉపయోగించరు ఓవెన్స్ కు దిగువన వేడిగా ఉండే సొరుగులు పిండి ఉంచటానికి సరైన చోటు చాలా మంది ఈ సొరుగులను పాత్ర మూతలు ఉంచటానికి ప్రదేశమని భావిస్తారు ఒవెన్కు ఉండే సొరుగులు ఆహారం వేడిగా ఉంచటానికి ఓ గొప్ప స్థలం ఆహారాన్ని వెచ్చగా ఉంచటానికి ఇది మంచి ప్రదేశం ఓరియో బిస్కెట్లను ముంచుకొని తినడం ఓరియో బిస్కెట్లు పాలల్లో ముంచుకొని తింటున్నప్పుడు సాధారణంగా ఆ బిస్కెట్లు పాలల్లో పడిపోతాయి అలాగే వాటిని అందుకోవడానికి ప్రయత్నించినప్పుడు చేతులకు కూడా ఆ బిస్కెట్ ముక్కలు పాలు అంటుకుంటాయి పాలల్లో బిస్కెట్లు నంచుకొని ఎంజాయ్ చేయాలని భావించిన వారికి సాధారణంగా ఎదురయ్యే అనుభవం ఇది ఈ సమస్యకు దూరంగా ఉండాలంటే సింపుల్ గా బిస్కెట్లను పాలల్లో నంచుకొని తినకుండా ఉండటమే అని చాలా మంది అనుకుంటారు కానీ అది ఎప్పుడూ పరిష్కారం కాదు అందుకు బదులు ఓరియో బిస్కెట్ల మధ్యలో ఉన్న లేయర్ ను ఫోర్క్ తో గుచ్చితే ఈ సమస్య పోయినట్టే ఇలా ఫోర్క్ సహాయంతో ఓరియో బిస్కెట్లు ముంచుకొని తింటే మీరు చక్కగా బిస్కెట్స్ తో పాల కాంబినేషన్ తో ఆస్వాదించగలుగుతారు ఒక బిస్కెట్ ను కూడా వదలకుండా తింటారు పానీయాన్ని చల్లబరచటం గది ఉష్ణోగ్రతలు ఉన్న పానీయాన్ని ఎలా చెల్లబర్చాలో కూడా చాలా మందికి తెలియదు చాలా మంది గది ఉష్ణోగ్రతలు ఉన్న పానీయాలని ఫ్రీజర్లో ఇలా పెట్టేస్తారు పానీయాలను చల్లబరచడానికి పేపర్ టవల్ కొద్దిగా నీరు ఎంతో ప్రభావంతంగా పనిచేస్తాయి ఒక తడి పేపర్ టవల్ని తీసుకొని బాటిల్ చుట్టూ కట్టండి అలా కట్టిన ఆ బాటిల్ని ఫ్రిజ్లో లేదా ఫ్రీజర్లో పెట్టండి పదిహేను నిమిషాలతో కూల్ డ్రింక్ తయారైపోతుంది మీకు ఈ మాత్రం సమయం కూడా లేకపోతే ఒక బకెట్ నిండా ఐస్ నీళ్ళని నింపండి ఆ నీళ్ళలో కాస్త ఉప్పుని కూడా జోడించండి ఆ బకెట్లో ఆ పానీయాలను ఉంచండి వ్యాయామం ముందు స్ట్రెచ్ చేయడం వ్యాయామం చేసే ముందు స్ట్రెచ్ చేసే అలవాట్ని ఎలిమెంటరీ స్కూల్ నుంచే నేర్పిస్తారు ఏదేమైనా ఈ పూర్వ వ్యాయామ దినచర్యను విడిచిపెట్టినా మంచిదే అని అధ్యయనాల్లో తేలింది అధ్యయనాల్లో వ్యాయామం ముందు స్ట్రెచ్ చేస్తే ఆ ప్రతికూల ప్రభావం వ్యాయామంపై పడుతుందని తేలింది వ్యాయామం తర్వాత కూడా ఎముకలు బిగిసిన్నట్టుగా ఉండటం అలాగే వ్యాయామం చేస్తున్నప్పుడు దెబ్బలు తగలకుండా చేయడంలో వ్యాయామం ముందు చేసే స్ట్రెచ్చింగ్ పెద్దగా సహాయపడుతుందని తేలింది వ్యాయామం తర్వాత కూడా ఎముకలు బిగిసినట్టుగా ఉండడం అలాగే వ్యాయామం చేస్తున్నప్పుడు దెబ్బలు తగలకుండా చేయడంలో వ్యాయామం ముందు చేసే స్ట్రెచ్చింగ్ పెద్దగా సహాయపడదని తేలింది చెత్తను తీయడం ఇంటి యొక్క చెత్తను తీయడానికి ప్రయత్నించిన ఆ ప్రక్రియలో కష్టపడుతూ ఉంటారు చాలామంది మేము చెబుతుంది ట్రాష్ బ్యాగ్ చెత్త డబ్బాలో ఇరుక్కుపోవటం గురించి కొన్నిసార్లు ఎంత ప్రయత్నించినా ట్రాష్ బ్యాగ్ చెత్త డబ్బాలోంచి బయటకు రాదు దీన్ని పూర్తిగా నివారించడానికి చెత్త డబ్బా దిగువ భాగంలో ఉన్న రంధ్రాలు లేదా గుంటలను ఏర్పరచాలి దాంతో ఎయిర్ ఫ్రెషర్ వలన ట్రాష్ బ్యాగ్ ఇరుక్కునే అవకాశం ఉండదు బ్లెండర్ ని శుభ్రం చేయటం మీ బ్లెండర్ శుభ్రం చేయాల్సి వచ్చినప్పుడు బ్లెండర్ బ్లెండర్లో ఉన్న మూల ప్రదేశాల్లో శుభ్రం చేయటానికి ప్రయత్నం చేసి ఆ తో మీ చేతికి ప్రమాదం తెచ్చుకోకండి మీ బ్లెండర్ కి స్వంతంగా శుభ్రం చేసుకోగల సామర్థ్యం ఉంది రెండు కప్పుల గోరువెచ్చని నీళ్లు రెండు చుక్కల సబ్బు నీళ్లు బ్లెండర్లో వేయండి ఆ మిశ్రమాన్ని బ్లెండ్ చేయండి ఆ తర్వాత బ్లెండర్ ని కడిగేయండి బేక్ చేసిన ఆహారాలను నిల్వ చేయండి ఎప్పుడైనా చాక్లెట్ చిప్ కుకీస్ వంటి బేక్డ్ ఆహారాలను కొన్నిసార్లు నిల్వ ఉంచాల్సి వస్తుంది అయితే నిల్వ ఉంచిన బేక్ చేసిన ఆహారాలు ఎండిపోయి గట్టిగా అయిపోతాయి అలా అవి ఎండిపోకుండా గట్టిగా మారకూడదంటే మీరు ఈసారి అటువంటి ఆహారాలను టప్పర్వేర్ పాత్రలో ఒక బ్రెడ్ ముక్కతో పాటు ఉంచండి బ్రెడ్ ముక్కల్లో ఉన్న తేమని ఆ బిస్కెట్లు గ్రహించి అప్పుడే చేసినప్పుడు ఎంత మృదువుగా ఉంటాయో అంత మృదువుగా మారతాయి ప్రతిరోజు బ్రెడ్ ముక్కను మార్చడం మాత్రం మర్చిపోకండి గీరిన మరకలు పోగొట్టడం గోడల మీద నల్లటి గీరిన మరకలు సాధారణంగా వాడే సబ్బులకు స్ప్రే క్లీనర్లకు పోవు వాటి కోసం ఎంతో ఖర్చు పెట్టి ఇతర ప్రోడక్ట్స్ కొన్నా అవి కూడా సరిగ్గా ఆ నల్లటి గీరిన మరకలను పోగొట్టలేవు ఈ విషయంలో బ్రెడ్ బాగా పనిచేస్తుంది కొన్ని ఎండిపోయిన బ్రెడ్ ముక్కలతో ఆ నల్లటి మచ్చలపై రబ్ చేయండి బ్రెడ్ యొక్క పిండి పదార్థానికి గ్రహించే శక్తి ఉంటుంది అది ఇబ్బంది పెట్టేటువంటి ఆ మచ్చలను తొలగిస్తుంది అరటి తొక్క తీయడం మనుషుల్లాగా అరటి తొక్క తీయడం మాని కోతుల్లాగా ఆలోచించండి అరటిపండును ముందుగా తలకృందులుగా చేసి కింద భాగాన్ని నొక్కుతూ కింద నుంచే అరటి తొక్కను తీయాలి ఇలా చేస్తే మీ చేతికి అరటి గుజ్జు అంటనే అంటదు అలాగే తొక్క తీస్తుండగా అరటిపండుకు చేతివేళ్లు గోళ్లు తగలవు అప్పుడు మీరు అరటిపండు పైభాగాన్ని హ్యాండిల్లాగా పట్టుకోవచ్చు టాయిలెట్ పేపర్ని హ్యాంగ్ చేసే పద్ధతి కొంతమంది టాయిలెట్ పేపర్ను వదులుగా ఉన్న కాగితం కోటకు తగిలేటట్టు హ్యాంగ్ చేస్తారు ఈ పద్ధతి తప్పు అలా కాకుండా గోడకు తగలకుండా ఉండేటట్టు ఆ టాయిలెట్ పేపర్ను హ్యాంగ్ చేయాలి ఇలా చేస్తే బ్యాక్టీరియా బదిలీ తగ్గుతుంది టాయిలెట్ పేపర్ గోడకు తగిలితే దాన్ని తీస్తున్న ప్రతిసారి గోడను ముట్టుకోవాల్సి ఉంటుంది ఆ విధంగా మీరు గోడపై ఉన్న మురికిలో ఉన్న బ్యాక్టీరియాను కూడా ముట్టుకుంటారు మిగిలిపోయిన అన్నాన్ని వేడి చేయడం మీరు ఎప్పుడైనా మిగిలిపోయిన అన్నాన్ని మైక్రోవేవ్లో మళ్ళీ వేడి చేసి అలా వేడి చేయడం ద్వారా అన్నం గట్టిపడి ఆకర్షణీయంగా రుచికరంగా ఉండకపోవడాన్ని గమనించారా మరోసారి ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ నీటితో పాటు బియ్యాన్ని మైక్రోవేబుల్లో ఉంచండి పైన పేపర్ టవల్ని ఉంచండి ఆవిరి అన్నాన్ని జెంటిల్గా వేడి చేస్తుంది అలాగే అన్నం వదులుగా ఉంచుతూనే అన్నం ఆకృతిని కూడా కాపాడుతుంది పాస్తా కూడా ఇదే పద్ధతి పనిచేస్తుంది టాయిలెట్లో కానీ వంటింటి సింక్లో కానీ ఫోన్ పడిపోతే వెంటనే అది తడిసిపోతుంది అప్పుడు ఫోన్కి ఉన్న తడిని పోగొట్టడానికి బియ్యంలో ఆ ఫోన్ వేస్తారు అయితే దీనికి ఇంకా మంచి మార్గం ఉంది కొన్ని ప్యాకేజీలు మరియు పెట్టెల్లో వచ్చే జెల్ ప్యాకెట్లు మీకు తెలుసా వాటిని భద్రపరచండి మరోసారి మీ ఫోన్ తడైపోతే ఆ చిన్న ప్యాకెట్ను ఉన్నటువంటి ఓ ప్లాస్టిక్ బ్యాగ్లో ఫోన్ని ఉంచండి మీ ఫోన్ని అందులో ఎంతసేపు వీలైతే అంతసేపు ఉంచండి అయితే మూడు రోజులు ఉంచితే మంచిది పైకి పెద్దగా కనిపించకపోయినా అవి చిన్న తేమ శోషక యంత్రాలు తలస్నానం చేయటం మీ గోళ్ళతో మీ నెత్తి మీద స్క్రబ్ చేయటం నుంచి చాలా వేడిగా ఉండే నీటిని ఉపయోగించటం వరకు తలస్నానం విషయంలో మీరు కొన్ని అంశాలపై జాగ్రత్తలు వహించాలి స్క్రబ్బింగ్తో మీరు మీ చర్మాన్ని శుభ్రపరుస్తున్నట్లు మీకు అనిపించవచ్చు కానీ మీరు మీ చర్మంపై చాలా కఠినంగా ఉంటున్నారేమో గమనించండి ఇంకా నీటి ఉష్ణోగ్రత గురించి కూడా మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి బాగా వేడి నీటితో స్నానం చేస్తే మన చర్మ ఆరోగ్యం దెబ్బతింటుంది కొత్త బూట్లను వేసుకోవటం సో మీకు ఎంతో ఇష్టమైన స్నీకర్స్ మీ ఇంటికి అన్నమాట వాటిని ఇంట్లో ధరించే సమయం ఆసన్నమైంది కదా అలాగే ఇంటి సౌకర్యంలోనే ఆ కొత్త స్నీకర్లతో పొక్కు బొబ్బ తెచ్చుకునే సమయం కూడా వచ్చింది అవునా ఎంత మాత్రం కాదు లావైన సాక్సులను వేసుకోండి లేదా కొన్ని జతల సాక్సులను ఒకేసారి ధరించండి ఆ తర్వాత మీ బూట్లను వేసుకోండి ఎక్కడైతే టైట్ గా ఉందో ఆయా ప్రదేశాల్లో హెయిర్ డ్రయర్ను ఉపయోగించండి ముప్పై సెకండ్ల తర్వాత హెయిర్ డ్రై ని ఆపేయండి ఆ తర్వాత కాస్త నడవండి ఇప్పుడు మామూలు సాక్సులు వేసుకుంటే తేడా మీకే తెలుస్తుంది చేతులను కడగటం సాధారణంగా మీరు ఎంతసేపు చేతులను కడుగుతారు కేవలం వేడి నీటితో సబ్బుతో కడిగేసి ఆ రోజుకు చేతులు కడిగేశామంటే సరిపోదు సెంటర్స్ ఫర్ డిజీజ్ అండ్ ప్రిఫెషన్స్ వారు చేతులను కనీసం ఇరవై సెకండ్ల పాటు స్క్రబ్ చేయాలని సూచిస్తున్నారు ఇప్పుడు ఇరవై సెకండ్లను లెక్క పెట్టాలని ఉంది కదా హ్యాపీ బర్త్డే పాటని రెండుసార్లు పాడండి వాస్తవానికి హ్యాండ్ శానిటైజర్ చేతులను కడగటానికి ప్రత్యామ్నాయం కాదు ఫోన్ ని చార్జ్ చేయడం చాలా మందికి తమ ఫోన్కి సరిపడా ఛార్జర్లతో ఎలా ఛార్జ్ చేయాలన్న సందేహాలు ఉంటాయి ఈ సందేహాలు ఉండడంలో తప్పులేదు కానీ సరైన ఛార్జింగ్ పద్ధతుల విషయానికి వస్తే కొన్ని సాధారణ అపోహలు ఉన్నాయని తేలింది యాపిల్ సంస్థ కూడా వారి వెబ్సైట్లో మీకు కావలసినప్పుడల్లా ఈ బ్యాటరీని ఛార్జ్ చేయవచ్చని మీరు ఛార్జ్ చేయాలంటే మీరు ఛార్జ్ చేయాలంటే మీ ఫోన్ ఆఫ్ అయిపోయేంతలాగా వేచి చూడాల్సిన పని లేదని చెప్పింది మీరు నిద్రపోయేటప్పుడు మీ ఫోన్ ఛార్జింగ్ ఎంత శాతం ఉన్నా రాత్రిపూట కూడా మీ బ్యాటరీని ఛార్జ్ చేయవచ్చు ఊపిరి తీసుకోవడం అవును మీరు ఊపిరి కూడా సరిగ్గా తీసుకోవడం లేదు అది ఎలాగో మేము మీకు తెలియజేస్తాము ఇప్పుడు ఒకసారి ఊపిరి పీల్చండి మీ శరీరంలో ఆ శ్వాస ప్రయాణిస్తున్నట్లు అనిపించే చోట్ల శ్రద్ధ వహించండి శ్వాస మీ ఛాతి వైపు వెళ్ళినట్లు అనిపించింది కదా అమెరికన్ లెంగ్ అసోసియేషన్ వారు మాత్రం డయా ప్రోగ్రామ్ ద్వారా శ్వాస మీ కడుపు దిశకు ఎక్కువగా వెళ్లడాన్ని మీరు అనుభూతి చెందాలని చెప్తున్నారు ఇప్పుడు నిటారుగా కూర్చొని లోతైన శ్వాసలు తీసుకోండి సరిగ్గా శ్వాస తీసుకోవడానికి ప్రయత్నించండి లేకపోతే పడుకొని శ్వాసపై ఒక అరగంట సాధన చేయండి ఈ ప్రక్రియలో మీరు నిద్రపోవచ్చు కూడా ఇవి మీరు రోజువారీ చేసే పాతిక పొరపాట్లు వీటి గురించి తెలుసుకున్నారు కదా వీటిలో ఎన్ని విషయాలు మీరు పొరపాటు లేకుండా చేస్తున్నారో లెక్క పెట్టండి ఎన్ని విషయాలు పొరపాటుగా చేస్తున్నారో గుర్తించండి వీలైతే ఆ విషయాల్ని కామెంట్స్లో చెప్పండి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నారు కదా సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి